ఆంధ్ర ప్రదేశ్ కి రెండు జూనియర్ గాంధీలు ఉన్నారు ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు ఇంకొకడు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ బాబు ఇంకొకటి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో భర్తల్ని మించిపోయిన గొప్ప రాజకీయ నాయకురాలని మనం ఇప్పుడు చూస్తున్నాం లేటెస్ట్ గా వాళ్ళు ఎవరంటే అత్త కోడళ్ళు అంటే భువనేశ్వర్ గారు బ్రహ్మణి నాకు చాలా షాక్ లో ఉండిపోయాను ప్రజలకు చెప్పుకుంటున్నాను నేను ఎవరైనా ఇప్పుడు నేను ఒక ఏదో పని చేస్తే ఒక మర్డర్ చేశానా ఒక బుక్ అబ్జెక్ట్ చేశానా బ్యాంక్ లోన్ లగ్గొట్టానా అప్పుడు నన్ను జైల్లో పెడితే మావిడ యు హావ్ టు ఫేస్ ఇట్ అంటది నేనే కాదు ఎవరైనా సరే ఏలాలైనా మీరు తప్పు చేశారు కదా కానీ ఇక్కడ ఈ రాజకీయ నాయకు రాళ్ళు లేటెస్ట్గా పుట్టుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో మా ఆయన నారా చంద్రబాబు గారు ఎంతో ఉత్తముడు నిజాయితీ పరుడు ఆయనకేం అవసరం అండి కాజేయటానికి మాకే ఏం లేదు మాకేం కర్మ అని ఈ మేడము భువనేశ్వరి మేడం ఆ చెప్పడం వాడు మర్చిపోయాను మీకు అసలు ఈమె భర్త ఇంత నాశనం కావడానికి ఈమె కొడుకు ఇంత నాశనం కావడానికి భువనేశ్వరి గారే మెయిన్ కారణం ఆమె జైల్లోకి వచ్చింది దేని జైల్లో పెట్టారు అవినీతి పనులు చేశారు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని రిమాండ్ పంపించారు రాజమండ్రి జైల్లోకి రాజమండ్రి జైల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారిని పంపించింది ఎవరు జడ్జి గారా జగన్ గారా జగన్ గారు కూడా అట్టుపుట్టి అటు పంపిస్తారా పంపించేటప్పుడు నాలుగేళ్ల ముందే పంపించేవాడు కదా దీనికి ఒక చట్టం న్యాయం ఉంది చదువుకున్నారు కదా భువనేశ్వర్ గారు కూడా చదువుకున్నారు కదా బ్రాహ్మణి చదువుకుంది కదా అయినా ఈమె మొగుడిని చెడగొట్టింది కాబట్టి సమర్థించుకుంటా ఉంది జైల్లోకి వచ్చి లోపల చూసి బయటకు వచ్చి ఎంత గొప్ప మాట మాట్లాడారంటే స్వీట్గా యేసుప్రభు కూడా అంత గొప్ప వాక్యం చెప్పున్నాడు మా హస్బెండ్ మీ అక్రమంగా కేసు పెట్టారు మాకేం కర్మ అండి మాకు ఇంత డబ్బు ఉంది హెరిటేజ్ ఉంది కదా ఎరటిలో 22% షేర్ అమ్మేసుకుంటే 400 కోట్లు వస్తాయి మాకేం కర్మండి ఈ మాట అన్నారు కదా ఈ మేడము ఇదే నేను అడుగుతున్నా మేడంని ఏమండి మీరు ఇంత హానెస్ట్ అయితే మీ ఆయన ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు 83 ముందు కాంగ్రెస్లో నుంచున్నాడు వాళ్ళు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడికి రాజకీయ భిక్ష పెట్టారు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారికి మంత్రి పదవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు మీరు మీ ఆయన కలిపి ఏం చేశారు మిమ్మల్ని కలుపుతున్నా ఎందుకంటే మీరే చెడగొట్టారు చంద్రబాబు నాయుడు కలిపితే ఆయన రామారావు తిట్టాడు రామారావు ఓడిపోతాడు ముఖ్యమంత్రి కాడు మీ నాన్నకు చెప్పు అన్నవాడు కాంగ్రెస్ ఓడిపోయింది మీరెందుకు రాజ్యం చేసి మళ్ళీ తెలుగుదేశం రావడానికి ఎందుకు ట్రై చేశారు నువ్వు చెప్పొచ్చు కదా మీ ఆయనకి ఏమండి కళ్ళు పోతాయండి మనకు రాజకీయ భిక్ష పెట్టిందండి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని వదిలేసి ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలు వెళ్తారా మనకేం కర్మ అండి అనలేదే ఎందుకు అనలేదు మేడం 2% అమ్మితేనే 400 కోట్లు అవుతాయి మాకేం కర్మ ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చారు మంత్రి ఇచ్చారు మీకేం కర్మ ఎందుకు చేరారు టీడీపీలో టీడీపీలో చేర్చుకున్నారా మీరే మీడియేటరు చంద్రబాబు గారు చెప్పగానే మీరే తండ్రి సెంటిమెంటు కూతురు సెంటిమెంటు కాబోయే బిడ్డ సెంటిమెంటు పోయి నాన్న ఆయన వస్తా అన్నారు మీ పార్టీలో చేర్చుకోవాలి రామారావు షాక్ అయిపోయాడు అదేంటమ్మా నన్ను తిట్టాడు నేను గెలవను అన్నాడు ముఖ్యమంత్రి ఎట్టవుతాడు నేనే ఓడిస్తాను మా మామని అన్నాడే అని హాహాహా నవ్వి సరే కానీ రానివ్వు రానివ్వలేదు పార్టీ పెద్దలంతా ఎగరిస్తూ
మీరు కనుక్కోండి కావాలండి. అప్పుడు రామారావు గారు కంగుదీని పర్వతేని ఉపేందర్ గారిని పిలిచి, ఏమయ్యా అందరు మీటింగ్ వద్దు, మన లీడర్స్ మొత్తాన్ని విడివిడిగా ఒక్కొక్కడిని కలుసుకొని ఒక్కొక్కడు నువ్వు కన్విన్స్ అవుతారు, గుంపులో అంటే ఇబ్బందిగా ఉంది నాకు అంటే. ఉపేంద్ర గారు పాపం వన్ బై వన్ ఇంటికి అక్కడికి వెళ్ళి అందరితో లెటర్లు తను పెట్టుకున్నాడు, చంద్రబాబు మన పార్టీ రావచ్చు మాకు అబ్జెక్షన్ లేదు అని తప్పించుకున్నాడు. లాస్ట్లో నాదేళ్ల భాస్వరావు గారు వచ్చారు. నాదేళ్ల భాస్వరావు గారు తిట్టుకుంటూ తిట్టాడు చంద్రబాబుని, వాడు దొంగ దుర్మార్గుడు వెనుకొడు పుడుస్తాడు రామారావు చెప్పు, రామారావుకి బుద్ధి లేదు అన్నా కానీ కాదన్నా రామారావు అడిగాడన్న. ఆయన సంతకం పెట్టి చేతికి ఇవ్వకుండా ఉపేంద్ర గారు ముఖాన్ని కొట్టాడు. ఇప్పుడు కూడా ఉన్నారు నాదేళ్ల భాస్వరావు గారు అడగడం చెప్తాను. వెళ్తే అది తీసుకొని ఏమే మళ్ళీ పార్టీలోకి వచ్చి ఎప్పుడైతే వచ్చి కాళ్ళకి దండం పెట్టాడో ఆ తర్వాత మీకు తెలుసు, వెన్నుపోటు పడవటం, కుర్చీ లాక్కోవటం, చెప్పుతో కొట్టడం, ఇవన్నీ దూరంగా చూస్తూ భువనేశ్వర్ గారు ఎంజాయ్ చేయటం. ఈ పర్పస్ ఏంటి, అమ్మయ్యా మా నాన్న బయటికి వెళ్ళి కొట్టాడు, చెప్పుతో కొట్టాడు, మా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ ఉద్దేశం కాదా మీది, ఈ ఉద్దేశం కాకపోతే మీరు ఏమనాలి, ఇవ్వండి సిగ్గులేదా మీకు, కాంగ్రెస్ పార్టీ నుంచే వద్దు వద్దు నేను అంటున్నా, వచ్చారు నా కాళ్ళు పట్టుకున్నారు మా నాన్న కాళ్ళు పట్టుకున్నారు సరే ఒప్పుకున్నా పార్టీలో చేర్పించా, మా నాన్న వెన్నుపోటు పడవటం ఏంటండి, మా నాన్న చంపటం ఏంటండి, మా నాన్న చెప్పుతో కొట్టేయటం ఏంటండి, మీకు మానవత్వం ఉందా, ఇది రాజకీయ వ్యభిచారం అండి, వద్దండి మానండి, రామారావు మా నాన్న శాపం మీకు తగులుద్ది అనాలి కదా అనలే. మేడం కూడా చంద్రబాబు కంటే పెద్ద గొప్ప నాయకురాలు అయిపోయారు, శుభ్రంగా పార్టీ తీసుకున్నారు, ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించేశారు, ఎక్కడికొచ్చే ఉన్నారు ఇప్పుడు. మాకేం కర్మండి పబ్లిక్లో, మీకేం కర్మండి రామారావుని వెన్నుపోటు పడవడానికి, నీకేం కర్మమ్మా మీ నాన్న చంపించడానికి, ఏ ఆశయంతో వచ్చావు నువ్వు టీడీపీలోకి కాంగ్రెస్ వదిలి నీ భర్తతో, ఏ నిజంగా నువ్వు సిన్సియర్ అయితే నువ్వు మీ నాన్న అడ్డుకోలేవా, ఎందుకు అడ్డుకోలా, చెప్పుతో కొట్టారు ఏడ్చావా, ఒక్క క్లిప్పింగ్ వద్ద చూపించు, అమ్మో మా నాన్న చెప్పుతో కొడతారా అన్నారా, ఎంజాయ్ చేసి మా ఆయన ముఖ్యమంత్రి సేమ్ యాటిట్యూడ్ మీది ఇప్పటికి, ఎందుకంటే ఈ రాష్ట్రం మీరే ఎలాలి, మీ మొగుడే ఎరాలి, దాని తర్వాత మీ కొడుకే రావాలి ముఖ్యమంత్రిగా. మీరు ఎంత తెలివి గల వాళ్ళు అంటే, ఈ మధ్య ఒక మా సినిమా ఇండస్ట్రీలోంచి పవన్ కళ్యాణ్ వచ్చాడు, స్టార్టింగ్లో పాపం ఎన్నెన్నో పెద్ద పెద్ద ఆశయాలతో వచ్చాడు మా పవన్ కళ్యాణ్, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఆది లేదు, ఇది లేదన్నాడు, బ్రహ్మాండం సూపర్, సమసామాజిక స్థాపన సూపర్, అందరికీ ఒకటే న్యాయం సూపర్, చిన్న పెద్ద లేదు సూపర్, లంచాలు లేవు సూపర్, అన్నీ పట్టుకొచ్చాడు. వచ్చి నిజంగా పాపం నిజాయితీగా మాట్లాడాడు. ఏమాడాడు, ఎన్టీ రామారావు ఎందుకు నేనెందుకు పెద్దగా మాట్లాడటం, ఇదిగో చిన్న క్లిప్పింగ్ చూడండి ఒకసారి, నాగేశ్వరరావు పవన్ కళ్యాణ రెండు క్లిప్పింగ్లు చెప్పు. తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి, నా దగ్గరకు వచ్చిన మా యువతని కానీ మా ఆడపడుచుల్ని కానీ తెలుగుదేశం నాయకులు కొంతమంది బాలకృష్ణ గారు అనుకుంటే సరిగ్గా గుర్తులేదు, మరి ఆయన అనుకుంటా ఆయనే బాలకృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు పెద్దలు, ఎన్టీ రామారావు గారి అబ్బాయి మీరు, మీరు నా దగ్గరకు వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనమని చెడుతా ఉన్నారు, మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ప్రతి ఒక్క హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి ఏం చేస్తారండి మీరు,
అది అడుగుతున్నాను మిమ్మల్ని. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మీ ఇద్దరికి చెప్తున్నాను. రాజమండ్రి నుంచి అందరి సేవ చేయడానికి మీరు 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నారు. అది ఒక మా అన్నయ్యకి తెలియదు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసుంది లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనందుకుని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కాదు సార్. ఏ మీరు మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు. మీరు ఎవరైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి డిఎన్ఏ, తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికా? నేను చేశాను మీకు, మీకు కాపుకాసింది మీకు. అదే కాదు ఇప్పుడు చేస్తుంది. నువ్వు ఆయనకే ఫోన్ చేస్తే నేను అడ్డంగా ఉందా తప్పుడు అన్నావు. అది తెలుసు కదా నీకు. ఏమండి ప్రజలంతా వింటున్నారుగా, అంటే తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎంత తింటున్నారో, ఎంత మోసాలు చేస్తున్నారో, ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో ఇన్ని ఈయనే లెక్క చెప్పి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి చేస్తారంటాడు. నాకు ఇప్పుడు అర్థం కాలే. నేను ఎంపీ చదువుకున్నా, ఎంఫిల్ చదువుకున్నా, ఇంకేదో చదువుకున్నా నాకు అర్థం కాల. పోనీ ఇన్ని తిట్టావు కదా, ఇన్ని తప్పులు వాళ్ళు చేశారని నువ్వు అంటున్నావు కదా, పోనీ ఇన్ని తప్పులు జగన్ ఏమైనా చేశాడా పోనీ నీకు? అదన్నా చెప్పు. వాళ్ళ దొంగలు నేను కూడా చెప్తున్నా, నువ్వు చెప్పినట్టుగానే టీడీపీ అయిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అవినీత్ పనులు, ఇతరేం చేశాడయ్యా జగన్ గారు నీకు? ఇన్ని మాటలు అన్నాడు ఎప్పుడన్నా? మీ ఇంటో వాళ్ళని తిట్టించాడా? నేను అవమానించాడా? నువ్వు పద్దాకా తిట్టి 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 చేస్తున్నావు. ఏది రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల రౌడీలు ఇవన్నీ అంటే చాలా పద్దాగా తిడుతుంటే ఎప్పుడో ఒకసారి ఒక మాట అన్నాడు అంతే జగన్. ఉంది ఇప్పుడు అది ద్వేషంగా పెట్టుకొని అంత దుర్మార్గుల్ని జైల్లోకి వెళ్ళినా కూడా నేను బయటికి తీసుకొస్తా అని నువ్వు అంటున్నావంటే నాన్న, మరి ఇప్పుడు నిన్ను ఏమనుకోవాలి? అసలు ఏ కేటగిరీ కింద రాజకీయ నాయకుడివి? ఇది ఇంక పక్కన పెట్టి చెప్తా. ఇక్కడ ఈ మేడం ఉన్నారు కదా, ఇద్దరు అత్తా కోడళ్ళు. ఈ అత్తా కోడళ్ళకి తెలుసు నువ్వు ఎలా తిట్టావు. వాళ్ళు ఏమన్నారు? మా ఆయన మంచోడు అని ఆమె, మా ఆయన ఇంకా మంచోడు అని ఈయన. ఢిల్లీ పారిపోలేదు,
పని కోసం ఇచ్చాడని బ్రాహ్మణి. మా ఆయన జైల్లో ఉండి కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. మా నాన్న మా ఆయన జైల్లో ఉండి ప్రజల కోసమే థింక్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళే కదండి అన్నం పెట్టడానికి. అన్నం తిని టక్కరా మూలకి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్టు కూర్చున్నాడు. ఏంటండి ఆడు కూర్చున్నారంటే, ఏమి లేదు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాను నేను. చూడండి మా ఆయన ఇప్పుడు కూడా మీరు లోపలికి వెళ్ళి చూడండి జైల్లో, అక్కడ కూర్చొని నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అంటున్నాడంట. ఈమెకి ఈమె చూసిందంట వాళ్ళ ఆయన ఇట్లా నా ప్రజలు నా ప్రజలని. ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ మొగుణ్ణి అంటే బ్రహ్మిణి గారి మొగుణ్ణి ఎంత అవినీతిపరుడో ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేశాను మీకు, అది ఆమెకు తెలుసు. ఎన్టి రామారావు వెన్నుపోటు పుడిచి లాక్కున్నాడు అని అన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని, అది తెలుసు. ఇద్దరు ఆడాళ్ళకి తెలుసు వాళ్ళ వాళ్ళ మొగుళ్ళ గురించి అంత తిట్టాడు. తిడితే వీళ్ళిద్దరూ ఎంత తెలివిగల వాళ్ళంటే పవన్ కళ్యాణ్ వెల్కమ్ అని పిలిచారు. అది వెంటనే పరిగొత్తుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు. ఎవరు ఈ పక్క? బ్రహ్మిడి గారు. ఈ పక్క భువనేశ్వరి గారు. పక్కనే మన పవన్ కళ్యాణ్ గారు. ఈ పక్కనే అమాయకంగా ఎడు చూస్తూ బాలకృష్ణ గారు. ఆ ఫోటో మీరు చూసి ఉంటారుగా, జనం అంతా చూశారు. మీ మొగుళ్ళని అంత అమ్మనాబోతులు తిట్టి కబడ్దారని ఎంత ఘోరంగా మీ రామారావుని చంపారు ఇన్ని మాటలు అంటే అయినా కూర్చొని పవన్ కళ్యాణ్ టీ తాగుతారా జ్యూస్ తాగుతారా? నేను అనుకున్నాను ఆయన పిలిస్తే నా మొగుడిని తిడతావా, ఏ హక్కుంది నీకు, ఏ ఆధారాలు ఉన్నాయి అంటావేమో అనుకున్నాను నేను. బ్రహ్మిణి అయితే ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కదా, చిన్నమ్మాయి కదా, నా హస్బెండ్ని ఇలా అంటావా, కబట్టాలంటావు నువ్వు, ఇన్ని క్వశ్చన్లు వేస్తారనుకున్నా అవేమేలా? పవన్ కళ్యాణ్ మా ఆయన చాలా అవినీతిపరుడు బలి చెప్పావు. పవన్ కళ్యాణ్ మా ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, మీరు భలే చెప్పారు పబ్లిక్లో, ఇది అన్నారా ఆయనతో? ఏమన్నారు? మీరు ఏవైనా అనగలరు, అతనికి మక్కడే కూర్చోబెట్టి బిర్యానీ పెట్టగలరు, స్వీట్స్ తినిపించగలరు, ఇంకా ఇంకా నాలుగు మూడు ఉంటే తిట్టావా పవన్ కళ్యాణ్ మా ఆయన్ని, భలే తిడతావు నువ్వు, ఇట్లా అన్నారు కదా అంటారు మీరు. ఎందుకు తెలుసా? పవన్ కళ్యాణ్ పిచ్చోడు కాబట్టి, అమాయకుడు కాబట్టి. అతను వస్తే పాప నన్ను పిలిచారా అడిగారు, నేను మీ మా తిట్టారా మీరు? ఎస్, నేను తిట్టా, మీ ఆయన మంచోడు కాదు. ఆ మేము కూడా అదే అంటున్నాం పవన్ కళ్యాణ్ మంచోడు కాదని చెప్పా, జైల్లోకి వెళ్ళి ఇప్పుడే ఏం బుద్ధి వచ్చింది, పవన్ కళ్యాణ్ తిట్టాడు నీకు నుంచి బుద్ధిగా ఉండు అని చెప్పారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు పిలిచారు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఆయన ఆయన కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేసి నెక్స్ట్ ఆయన కూడా గెలిపిస్తావా? సరే లేడీస్ అడిగారు కదా, మీ ఇద్దరు మాటిస్తున్నా, నీకు నుంచి మీతో సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, జ్యూస్ తాగుతావా? లేదు లేండి, మళ్ళొస్తాం ఈసారి ఇంకో గుడి తాగుతా అని వెళ్ళిపోయాడు. ఎందుకు వీళ్ళ తెలివిగలంటే పవన్ కళ్యాణ్ ఇట్ట అమాయకుడు ఇట్ట పిచ్చి పిచ్చికి బాగుతూ ఉంటాడు, అది మనం పట్టుకోకర్లా. ఆయన మనం కలుపుకున్నాం అనుకో, కాపు ఓట్లు ఉంటాయి కదా, మనకు విధించుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అని అత్తాకోడళ్ళు ఎంత రెస్పెక్ట్గా పిలిపించి తీ తాపించి అంత రెస్పెక్ట్గా పంపించారు. ఇది వీళ్ళిద్దరు చేస్తున్న ఈ డ్రామా. లేకపోతే ఇంత ఘోరంగా తిడితే చూశారుగా మీరు, అతను అరదిట్టాడు లోకేష్ని ఎండు పొట్టు తాడు అని చంద్రబాబు అన్నారు కదా. ఇందంటే కనీసం మా మా కమ్మ మీడియా ఉంది కదా, రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ బిఆర్ నాయుడు కానీ ఈ ముగ్గురు, హే ఎంత ఘోరంగా అంటున్నావు నువ్వు, అతను లోకేష్ బాబుని, నో హీఈస్ హానెస్ట్ అన్నారు. ఇప్పుడన్నా ఒక్క మాట ఆయన ఖండించారా? అస్సలు ఖండించరు. ఉత్సా పవన్ కళ్యాణ్కి తిరిగి సమాధానం చెప్పాలా, అవినీతిపరుడు కాదు మా లోకేష్ అంటే ఆ ముగ్గురికి ఇది, వీళ్ళిద్దరికి గజ గజ గజ. ఎందుకంటే మళ్ళా కాపు ఓట్లు పోతాయి కదా, అతను ఎదురు తిరిగితే ఏయ్ మా ఓట్లు ఉన్నాయి, ఆ వద్దు ఇంకా బాగా తిట్టు, ఇంకా బాగా తిట్టు మా ఆయన, ఏ మా ఆయన్నే బాగా తిట్టు అత్తయ్య, ఎంత ఎక్కువ తిట్టింది మా ఆయన్ని, ఇన్ని తిట్టారు కదా, నేను ఒక్క మాట కూడా అనలేదు కదా. ఇదే ఏసీపీ జడ్జి గారు ఏమైతే పవన్ కళ్యాణ్ అవినీతిపరుడు అన్న ఆ పవన్ కళ్యాణ్ ఎలా వెంకటే అతను అన్నాడు లోకేష్ని,
అలాగా చంద్రబాబు నాన్నడు అదే ఏసీపీ జడ్జి గారు అంటే ఏసీపీ జడ్జి గారిని ఎలా తిట్టారో తెలుసా టీడీపీ వాళ్ళు. జడ్జి గారు ఏం చేశారు? యాస్పర్ ఉంది, దీనికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని రిమాండ్ పంపిస్తే ఆ జడ్జి గారిని అమ్మనా బూతులు తిడతారా? పవన్ కళ్యాణ్ అసలేమి అనరా, ఎందుకంటే ఇక్కడ ఓట్లు ఉన్నాయి కదా, మళ్ళీ మనం గెలవాలి కదా. మగాను మూసుకున్నా మగ తుదు అన్నా ఇంకా బాగు ఉయ్యి పవన్ కళ్యాణ్, ఎంత చూసినా పర్లే ఆ ఓట్లు మాత్రం మాకు ఇవ్వు.